పూజ మొత్తం రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయిన కథ విందాం. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసాం పంచులు వచ్చేసి కథ చెప్తాడు. ఓకేనా? ఋషోత్తమాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభువాదిశోభకు నామ సంబంధ. ఆ సభలో అందరూ కూడా ఉన్నారు. అందరూ అంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, తర్వాత దేవ గంధర్వులు ఉన్నారు, తర్వాత నవగ్రహాలు, ఒక్కరేంటిది సప్త ఋషులు. వీళ్ళు లేరు అని అనడానికి వీల్లేదు, అందరూ కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, చండీశ్వరుడు నాట్యం చేస్తున్నాడు, దేవతలు పాటలు పాడుతున్నారు, భక్తి తత్వం అక్కడంతా ప్రశాంతంగా ఉన్నది. కొంతమంది మహర్షులు ఎన్నో జన్మలెత్తినామయ్యా, మా పుణ్యవశాన ఎన్నో వ్రతాలు నోముకున్నాం, ఆ నోముకున్నటువంటి పుణ్యంతో ఇవాళ్ళ మేము ఈ కైలాసంలో నీ దగ్గర కూర్చుని ఉండేటటువంటి భాగ్యాన్ని మేము పొందినాము. అంటే దాదాపుగా నువ్వు చెప్పిన వ్రతాలన్నీ చేసినామయ్యా, కానీ మా మనస్సులో ఇంకొంచెం అనుమానం ఉన్నది, నీ యొక్క అనుగ్రహము మాకు అని భక్తితోని ఈ మహర్షులు స్వామివారిని అడిగినారు. అప్పుడు స్వామివారు ఏం చెప్పిండ్రు అంటే, నాయనా, యుగములలోకెల్లా మొదలు కృతయుగము, సంవత్సరములోకెల్లా మొదలు ప్రభవ సంవత్సరము, మాసములలో మొదలు చైత్రమాసము, తిథులలో మొదటిదేమో పాడ్యమి, వారములలో ఆదివారము. అట్లనే వ్రతములలో అత్యుత్తమమైనటువంటి వ్రతము ఏది అంటే కేదారేశ్వర స్వామి వ్రతము అని చెప్తున్నాడు స్వామివారు. మరి కేదారేశ్వరుడు ఎవరు అంటే అని స్వామివారే స్వయంగా చెప్తున్నాడు. మరి ఈ వ్రతము ఆచరించే వారి కంటే ఈ భూలోకంలో భక్తికి లోటు ఉండదు, తర్వాత పరలోకంలో ముక్తికి లోటు ఉండదు అని చెప్తున్నాడు. ఈ వ్రతాన్ని చక్కగా ఏం చేయాలి అంటే, మాసము మొదలు కాగానే ఆ మాసము మొదలుకొని 21 దినాలు ప్రతిదినము ఉత్తరేణి పుల్లలతో పండ్లు కడుక్కోవాలి, చక్కగా శుభ్రంగా మంగళ స్నానం చెయ్యాలి, ఇంటిని ఆవు పెండతో అలిగి ముగ్గులు వేసే ప్రయత్నం చెయ్యాలి, ముత్యాల గట్టెలు ఉంచాలి, ఒక కన్నె పడుచు వడికిన తెల్ల నూలు, ఎర్రని పట్టు నూలు, 21 పోగులు పోసి 21 ముళ్ళు వేసి పంచామృతాలతో చిలికి ఈ తోరాన్ని ఆ స్వామి ముందట నాకు ఇంత పోగుల తోరణం, 21 పసుపు ఉండలు, 21 గంధపు ఉండలు, 21 బెల్లపు ఉండలు, 21 గుగ్గిలపు ఉండలు, 21 పోకలు, 21 ఆకులు, 21 భక్ష్యాలు చక్కగా ఆ కేదారేశ్వర స్వామికి సమర్పించి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించవలయునని చెప్తున్నాడు. ఇక ఈ వ్రతము గౌరీదేవి నోమడం వల్ల ఈశ్వరుని భర్తగా పొందింది, శచీదేవి నోచి ఇంద్రుడికి భార్య అయింది, ఇంద్రుడు నోచి స్వర్గానికి అధిపతయుడు. ఇతనే ఒకరేంటిది కిన్నెర కింపురుషాదులు రంభా ఊర్వశి వీళ్ళందరూ కూడా నోమి వాళ్ళు ఎల్లప్పుడూ అమృత శరీరాన్ని, అంటే 20 సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళ వయసు 16-20 సంవత్సరాల వాళ్ళ వయసు ఉన్నట్టుగానే ఉంటుంది, స్వర్గాన్ని పొందిరు వాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు నోచి సత్యలోకానికి ఇట్లా కాలం గడుస్తున్నది. బ్రహ్మదేవుడు ఏం చేసిండు అంటే, ఎంతోమంది బ్రహ్మలు ఉన్నారు కానీ కశ్యప బ్రహ్మ, సకల చక్రవర్తులు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ కూడా నోచి ఆ ఫలితాన్ని పొందుతున్నారు. మరి ద్వాపర యుగం వచ్చిందట, ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి నోచి సంతానము అంటే 100 మంది కుమారులను ఒక బిడ్డని అన్నది దగ్గరికి వచ్చిండు. వచ్చి జరిగింది ఏం చేయాలి, ఆకాశవాణి వెళ్ళిపోయిండ్రు. ఆ దూర్వాస మహాముని మహారాజును పక్కకు తీసుకొని వెళ్ళి, మహారాజా, ఈమె దైవాన్ని దూషించిందయ్యా, అందుకే దైవ దూషణ దాని ఫలితము ఎప్పుడు కూడా ఇలా వెనక్కి వస్తూనే ఉంటుంది నాయన, మంచి చేసిన వారికి మంచి ఫలితము, చెడు చేసిన వారికి చెడు ఫలితం కలిగి పుత్ర
పవిత్ర అభివృద్ధి కలుగుతుంది అని సాక్షాత్తు ఆ స్వామివారు చెప్పినారు. బోల్ కేదారీశ్వర స్వామి భగవానికి జై. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శాంతాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం శివధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ ఓం రుద్రాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్ర్యంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భర్గాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం శంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచాదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఓం కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః ఏకవింశతి గ్రంథిం పూజయామి. పుష్పై పూజయామి ధూపం దశాంగంగగ్లోపేతం దశాంగ ధూప ముఖ్యార్చ రంగాలు నిలిషిత ధూపమగ్రవేది గంధర ఉత్పన్న స్వాం ప్రియమత శంకర కేదారేశ్వర స్వామి దేవతాభ్యమా ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం నైవేద్యం త్రైలో కిమపి నైవేద్యం నతే తృప్తిస్తుదా బహి నైవేద్యం భక్తవాత్సల్య గృహ్యతాం బ్రహ్మతత్వేహ కేదారేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నానా పదార్థ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహం ఉపానాయ స్వాహం యానాయ స్వాహం ఉదానాయ స్వాహ సమానాయ స్వా నివేదనం సమర్పయామి. అక్షింతలు తాంబూల దక్షిణాం సమర్పయామి. మంగళ నీరాజన దీపం కనకరత్నపు చీర కమనీయ ముగట్టి కనకమైనంబుల మంచి మాణిక్యములు పెట్టి నమీలములు ముగ్గులను వ్రాయుదురు ముందరను అందముగ గద్దె పైనున్న మా గౌరమ్మకు దేవమంగళం నిత్య శుభమంగళం. పండు చాకులు మంచి బాగుగా కొబ్బరియు రెండు వేడుకతో నీలమ్మకు అండవాయక భక్తులందరిళ్లలోనూ దండిగా మా కొండ ధరణమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. గూడెలను కండలను వడియములు చల్లని పాయసము కోరి గుమ్మడికాయ కొని తెచ్చురు జయమంగళం నిత్య శుభమంగళం. కందవడియంబులును కాకరకాయలును అందముగ పప్పులును అతి కూరలు పొందుగా ముందరను కుంకుమ కుంకముగ పెట్టిను సంధ్య వేళకు గౌరి దేవమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు పాడి పంటలు కనకంబు గట్టి ఉన్నతమైన కరులు సిరులు ఇష్ట సంపదలెల్ల ఎలమితో నిచ్చేటి పట్టభద్రుని కన్న గౌరమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం. చూడామణి కృతాభ్య బింబ శూన శరహర కొడుకురివాస శ్రీ మహేష గోపకి ధ్వజ. ఓం గర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదావసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి శ్రీ. 21 సంఖ్య ఆంధ్రాలకి 21 పూలు చేస్తాం. ఇంత ఇంత గిన్నెలలు ఉంటాయి. తమ్ముంపదనేది ఒక ఆగ్రహపోయిందా సార్?
నాన్నమ్మ తాత తీసు కాదు ఆలు కూడా తీయాలి మీతో లెక్క లెక్క పెట్టాను చేసేటి ప్రదక్షిణ లెక్క పెట్టి నాన్నమ్మ తాత తీసుకుంటే 21 పురుషాయ విద్మే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర కందగడ్డ కందగడ్డ కేదారీశ్వర స్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు అత్తమ్మకు పెట్టలేరు స్టార్ట్ చేయండి అమ్మా నేను బరేంద్రి గడ్డి కోసి పాలు వెండుకొని గివి సందులు కరెక్ట్ చేయి ఇటే గివి అక్కడికి వెళ్ళి ఇటు ఇక్కడ కరెక్ట్ చేయి ఇక్కడనే లోపలనే అన్నం తినాలి లోపలనే కడుక్కోవాలి ఇది సెంటిమీటర్ బయట బయట వాళ్ళు ఇందులో వండిన అన్నం కూరలు మాత్రము పెడతారు కూరలు బయట వాళ్ళకి కానీ అది కొంచెం కూడా మిగిలిచ్చద్దు అంటారు సెంటిమెంట్ తిండే తింటారు ఇప్పుడు చూడు తిని ఇక్కడే ఉంది కదా దీంట్లోనే కడుగుతారు మళ్ళీ ఆడపిల్లలకు పెట్టారు ఇప్పుడు నాకైతే ఇలా తినేది ఇక్కడ పెడతారు కదా ఈ 21 పెట్టలేరు మీరు తినొచ్చు తీర్థం ఉంది పట్టేగానే తీర్థమైన పడతారు కదా కొట్టలేరా ఈ 21 అయితే పెట్టారు ఎవరికి కదా ఇవి ఉన్నాయా దీపాలు వెలిగినాయి కొంచెం కొంచెం అన్ని ఇస్తారేమో కానీ ఇవైతే అసలే ఇయ్యరు అవి కూడా ఇయ్యరు ఇంటోళ్ళే తింటారు కొడుకులు కోడన్లు మన్మన్లు మన్మరాన్లు కూడా తప్పదు అన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ వాళ్ళకి కూడా ఇవ్వకపోదురు చూడండి పూజ సమాప్తం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేస్తే తెలుస్తుంది కేదారీశ్వరి నోము అంటారు దీన్ని నెక్స్ట్ డే రేపు సత్యనారాయణ వ్రతం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్